హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణవేణి కిచెన్ ఈరోజు మనము పుల్లటి పెరుగుతో చక్రాలు ప్రిపేర్ చేసుకుంటున్నామండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి మనం కనుక ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే మాత్రం మనకి రెండు నెలల వరకు కూడాను నిల్వ ఉంటాయండి ఈ చక్రాలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి పెరుగు పులిసింది కదా అని చెప్పేసి ఇవి పాడైపోతాయని అనుకోవడం అవసరం లేదు క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు మనము ఈ పెరుగుతో చక్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాము మనం గ్లాస్తో కానీ దేంతో అయినా కానీ కొలత కొలుచుకొని వేసుకోవాలండి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్య పిండి వేసుకున్నాను పావు గ్లాస్ వరకు శనగపిండి వేసుకున్నాను పావు గ్లాస్ అంటే ఒక నాలుగైదు స్పూన్లు శనగపిండి ఉంటుందండి ఈ రెండు కూడాను బాగా కలుపుకోవాలి శనగపిండి మన ఇష్టం అండి ఆయిల్ పీల్చుకోకుండా ఉండటం కోసం మాత్రమే ఈ శనగపిండి అనేది యూస్ చేస్తున్నాం రెండు స్పూన్లు కారం అండి నేను అన్ని కొలుచుకొని వేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు మనం వేసుకునే దాన్ని బట్టి మనం వేసుకున్న కారానికి సరిపడా అనమాట కొద్దిగా వాము కొద్దిగా నువ్వులు నువ్వులు మాత్రం వేసుకుంటే చాలా బాగా వస్తాయండి అది మాత్రం అస్సలు మర్చిపోకూడదు వాము నువ్వులు అనేది చక్రాల్లో కంపల్సరీగా వేసుకుంటాము ఉప్పు కారం నువ్వులు వాము మొత్తం కూడా కలిసిపోయేలాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవి మనం అచ్చం బియ్యపిండితో కూడా వేసుకోవచ్చు కొంచెం శనగపిండి ఎందుకంటే వేసుకునేది ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది కాబట్టి అచ్చం బియ్య పిండి అయినా వేసుకోవచ్చు అచ్చం బియ్య పిండి వాడుకుంటే మాత్రం ఆయిల్ ఆగుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను కొంచెం మేగడ వేసుకుంటున్నానండి ఇది పెరుగు వచ్చేసి పెరుగు మీద మేగడ అనమాట నేను పెరుగు మీద పెరుగు మీద మేగడ తీసుకొని నెయ్యి కాచుకుంటాను అందుకని చెప్పేసి పెరుగు మీద మేగడ వేసుకుంటున్నాను ఇది ఫ్రెష్ పెరిగానండి ఇది మొత్తం కూడా వేసుకున్న తర్వాత పెరుగు వేసుకుందాము మేగడ అనేది మీ ఇష్టం అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను మేగడైతే వేసేసుకున్నాను ఇప్పుడు ఒక గిద్ద వరకు పెరుగు వేసుకుంటున్నాము ఇది మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా ఒకసారి చేత్తో బాగా కలుపుకుందామండి మనకి పెరుగులో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్లు కూడా తక్కువే పడతాయండి చూసుకొని కలుపుకోవాలన్నమాట కొంచెం నూనె కూడా వేసుకుందాము బాగా కాచిన నూనె బాగా పొంగాలన్నమాట పిండిలో వేసుకుంటే అలా వేడి చేసుకోవాలి ఆయిల్ని మనం చూసారండి మనం పిండిలో వేసుకుంటే ఎలా మరిగినట్టుగా వస్తుందో ఆయిల్ అలా ఉండాలన్నమాట ఇది మొత్తం కూడా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకుందాము ఎందుకంటే కాలుతుంది కాబట్టి ఆయిల్ మొత్తం పిండిలో బాగా కలిసిపోవాలండి ఆయిల్కి బదులు అయినా వేసుకోవచ్చు కావాలంటే కనుక నేనైతే ఆయిల్ యూస్ చేసుకుంటున్నాను ఇది మొత్తం కూడా కొంచెం చల్లారిన తర్వాత చెత్త బాగా కలుపుకుందాము ఆయిల్ వేయంగానే పిండి అనేది ఉండగడుతుంది ఆ ఉండ మొత్తం పోయేలాగా బాగా కలుపుకోవాలండి ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మాత్రం చక్కగా బాగా క్రిస్పీగా వస్తాయండి బాగా బోలుగా కూడా ఉంటాయి అన్నమాట చక్రాలు అనేది చూసారండి మధ్య మధ్యలో చిన్న చిన్న ఉండలు ఉన్నాయి అవి మొత్తం కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో వాటర్ అనేది చాలా తక్కువ మోతాదులో పడతాయండి పెరుగు మేగడ రెండు కూడా వేసుకున్నాం కాబట్టి మనకి అచ్చం శనగపిండికి అయితే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది బియ్య పిండికి అయితే మాత్రం చాలా తక్కువ పడుతుంది కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఇది మనకి ఆల్మోస్ట్ వాటర్ సరిపోయినాయి అని అనుకున్న తర్వాత ఈ విధంగా రెండు చేతులతో బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటేనే మనకి పిండి అనేది బాగా కలిసిపోతుంది అనమాట పిండిని ఈ విధంగా మర్దన చేసుకోవటం వలన బాగా బోలుగా వస్తాయి చక్రాలు పిండి అనేది మరీ మెత్తగా ఉండకూడదు మరీ గిట్టిగా కూడా ఉండకూడదండి నేనైతే కొంచెం లావుగా ఉండే చక్రాల బెల్ అనేది తీసుకున్నాను మీడియం సైజులోదైనా తీసుకోవచ్చు అండి మన ఇష్టం అది మనం పిన్ని ముద్దని ఒకసారి ఇలా బాగా కలుపుకొని కొంచెం కొంచెం గిద్దల్లో పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసేసుకొని బండిలో పెట్టేసుకొని చక్రాల లాగా ఒత్తేసుకోవటం ఏంటంటే చాలా ఈజీ చాలా సింపుల్ కూడా మనం బయట కొనుక్కోవాలంటే చాలా రేట్ ఉంటాయి చక్రాలు మనం ఇంట్లోనే చాలా తక్కువ రేట్లో చేసుకోవచ్చు ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిందండి ఒక చిన్న వండ వేసుకొని ఒకసారి దిష్టి చేసేసుకుందాము ఈ విధంగా నేను ఒక్కదాన్నే కదండి మనం ఇంట్లో పిండి వంటలు ఎవరు చేసుకున్నా కానీ ఎలా తీసేయాలంటే మా అత్తగారు చెప్తారు ఎప్పుడు కూడాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చక్రాలు అనేది వండుకోవాలి వేసుకోవాలి సారీ మనకి బాండీకి ఎప్పుడు కూడాను అండి ఆయిల్ ముప్పాతికి మాత్రమే ఉండాలి మరి నిండా పోసుకున్నామంటే ఆయిల్ బాగా వేడి చేసుకుంటాం కదా అవి వేయంగానే అవి పొంగి పొయ్యిలోకి వచ్చేస్తాయి అందుకని చెప్పేసి జాగ్రత్తగా వండుకోవాలన్నమాట చక్రాలు మాత్రం మొత్తం కూడాను నేను ఒత్తేసుకున్నానండి ఇవి మొత్తం కూడా బాగా వేగిన తర్వాత తిప్పుకోవాలి మనకి ఆయిల్ బాగా హీట్లో ఉంటుంది కాబట్టి తొందరగానే వేగిపోతాయి అండి చక్రాలు ఇలా రెండో వైపు కూడా తిప్పుకోవాలి ఆయిల్ బబుల్స్ అనేది అస్సలు రావు చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మనకి వేగిపోయినట్టే అనమాట ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము క్రిస్పీ క్రిస్పీగా భలేగా ఉంటాయి అండి చక్రాలు మాత్రం పుల్ల పుల్లగా కారకారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ చక్రాలు అయితే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట బయట కొనుక్కునే పని లేకుండా పిల్లలకి ఎప్పుడు కూడా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇది మొత్తం కూడాను వేగిపోయిందండి హోల్సున్న జల్లెల్లో వేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో సల చక్రాలు ఈ విధంగా చక్రాలు మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ విధంగా మీరు కూడా చేసుకొని పిల్లలకి స్నాక్స్ పెట్టుకోవచ్చు అండి కానీ చక్రాలు మాత్రం మనము తడి తగలకుండా బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఎప్పుడు వాడుకున్నా కానీ ఎప్పుడు తింటానికి తీసుకున్నా కానీ తడి అనేది తగలకుండా గాలి అనేది పోకుండా ఉంటే చక్రాలు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి చక్రాలు వేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా హీట్లో ఉండాలి ఆయిల్ తక్కువ హీట్లో ఉన్నా కానీ ఆయిల్ వాసన వచ్చేస్తే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండవు అనమాట ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చక్రాలు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి మామూలు బియ్యం కన్నా రేషన్ బియ్యంతో చేసుకుంటే చక్రాలు ఇంకా టేస్టీగా కూడా ఉంటాయండి చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే చక్రాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ పుల్లడి పెరుగుతున్న చక్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంట్ అనేది మాకు చాలా ఇస్తుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాము మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మా లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకే ముందుగా నోటిఫికేషన్లో వస్తాయి థ్యాంక్ యూ